లేవీ కాండము పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారం, నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. ఓకే, అంటే ఏ విధంగా గద్దింపాలి? ఇప్పుడు ఒక స్నేహితుడు, ఒక సహోదరుడు తప్పమార్గంలో వెళ్తే అతన్ని గద్దించి సన్మానమైన మార్గంలో పెట్టాలి. అరే అట్లా చేతురా, తప్పురా, అలా వెళ్తే పాడైపోతాంరా, జీవితం నాశనం అయిపోతురా, అది మంచి మార్గం కాదురా అని చెప్పి సన్మానమైన మార్గంలో ఆ బిడ్డని గద్దించినా సరే మంచి మార్గంలో పెట్టాలి. అదే చూసినట్టయితే సామ వేద దాన దండోపాయ అనే ఒక నాలుగు క్రమాలు కనబడుతున్నాయి. సామంగా చెప్పటము, వేధించటము, దానం ఇచ్చాను చెప్పటము, అయినాగా వినకపోతే దండించాను సరే చెప్పాలి. చెప్పినట్లయితే వారు మంచి మార్గంలో నడుచుకుంటా వెళ్తారు. సరే, సమాధానం వచ్చిందా బ్రదర్? అట్లాగైతే మనం తీర్పు తీర్చిన వాళ్ళం అవుతాం కదా. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 5వ వచనం చూసినట్లయితే, తీర్పు తీర్చవద్దు, ఏ తీర్పు తీరిస్తే ఆ తీర్పుతో నువ్వు కూడా త్రాసులో తూయబడతావు అని చాలా క్లియర్ చేయబడుతుంది. అంటే తీర్పు తీర్చద్దు, కానీ నువ్వు తీర్పు తీర్చకుండా నువ్వు ఆయనకి తీర్పు తీర్చట్లేదు. నువ్వు అతనికి అతను ఏం చెప్తున్నావు అంటే, ఆ దారిలో వెళ్తే ఇది, దిస్ ఆర్ ద పాసిబిలిటీస్, దిస్ ఆర్ డిస్అడ్వాంటేజెస్, దిస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, అటు వెళ్ళొద్దు, ఇటు రా అని చెప్పి నువ్వు తీర్పు తీర్చట్లేదు. నువ్వు నరకానికి వెళ్ళిపో, నువ్వు చనిపోతావు, నువ్వు అయిపోయింది అని తీర్పులు కాదు మనం చెప్పేది. అతన్ని గద్దించి మంచి మార్గంలో పెడతాను, ఆ తీర్పు కింద పరిగణించబడదు. థ్యాంక్ యూ బ్రదర్.